రంగా రాజకీయాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా, గ్రూప్ వన్ గ్రూప్ టూ రిలీజ్ చేయకుండా ఈరోజు నిరుద్యోగులు మర్చిపోయి అన్యాయం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఎలక్షన్ హామీలో భాగంగా సీఎం రేవంత్ ఇచ్చిన నిరుద్యోగులకు వెంటనే నెరవేర్చాలి. 1:100 కు గ్రూప్ వన్ నిష్పత్తిని పెంచాలి, గ్రూప్ వన్ గ్రూప్ టూ కింది ఉద్యోగాలు పెంచాలి, బ్రిగేడియర్స్ని అమలు చేయాలి. ఢిల్లీ మీద నిరుద్యోగులకి పక్షాలు లేదు, సీఎం రేవంత్ గారు కూడా హెచ్చరిస్తాను. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు నిరుద్యోగులకు హామీ ఇచ్చిండు, ఉద్యోగాలు వెంటనే అమలు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎలా ఢిల్లీకి పోయే ఉన్న ప్రేమ మేము శాంతియుతంగా ప్రొటెక్ట్ చేస్తుంటే మమ్మల్ని అన్యాయంగా అరెస్ట్ చేయడం ఇది ప్రభుత్వ దుశ్చర్య. ఇది ముమ్మాటి ఖండిస్తున్నాం. నువ్వు ప్రభుత్వం ఏదైతే వచ్చినావో అది మర్చిపోతున్నావు రేవంత్ రెడ్డి. ఖబర్దార్, ప్రొటెక్ట్ న్యాయపరంగా మేము శాంతియుతంగా చేస్తున్న పోరాటాన్ని తలకాలు పలగొట్టిన పోలీసులను పెట్టి ఆపాలని చూస్తున్నది. ఈ ఉద్యమం ఆగదు. నువ్వు గ్రూప్ టూని పెంచాలి, గ్రూప్ త్రీని పెంచాలి, మెగా డిఎస్సీ చేయాలి, అప్పుడే నువ్వు నిరుద్యోగులకు న్యాయం చేస్తున్నావు. మమ్మల్ని ఈ రకంగా దుర్మార్గంగా ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేసి, ఏ మెట్రో దిగుతుంటే మెట్రో కాడ అందరిని అరెస్ట్ చేసి, మమ్మల్ని ఇట్లా లాఠీ దెబ్బలు కొట్టి ఈ రకంగా మీరు అన్యాయంగా తీవ్రంగా మీరు అణిచివేత కుట్రను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఖబర్దార్ రేవంత్ రెడ్డి, భవిష్యత్తులో తిరుగుబాటు చేస్తున్నాం. మీడియా ఉత్తర ఈరోజు జాబ్ క్యాలెండర్ వెంటనే నిరుద్యోగ అభివృద్ధి, జాబ్ క్యాలెండర్ లేని పక్షమున మీడియా ముఖంగా ఒకటే చరిస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి. బిడ్డ మేము అక్కడ మరణతో ఈ ఉద్యమాన్ని ఆపలేవు, దయచేసి చెప్తున్నాం రేవంత్ రెడ్డి. ఈరోజు 2-3 రోజుల్లో లేని పక్షంలో రాష్ట్రం మొత్తం అగ్నిగుండంగా మారుస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఉప ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా 1:100 రేషియోలో ఎంపిక చేస్తామని చెప్పి నేడు 1.50 రేషియోలో ఎంపిక జరుగుతూ ఉంది. ఆ ఎంపికను వెంటనే వెనకాయ తీసుకొని 1:100 రేషియోలో ఎంపిక జరగాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మెగాడిఎస్సీ పేరిట 11,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 25,000 ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి రాష్ట్రంలో నిరుద్యోగులకు న్యాయం చేయాల్సిందిగా విద్యార్థి విభాగం పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు నిరుద్యోగులకు 2,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవాళ మాట మార్చింది. ఇవాళ 1:100 గ్రూపాలను పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకుంటుంది. గ్రూప్ టూ పోస్టులు 2,000 గ్రూప్ టూ పోస్టులు పెంచాలని, అదేవిధంగా గ్రూప్ త్రీ పోస్టులను 3,000 పెంచాలని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేస్తూ ఇవాళ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముట్టడం జరిగింది. భవిష్యత్తులో ఈ ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేస్తుంది. ఈ ప్రభుత్వం మెడలు వచ్చి సాధించడానికి నిరుద్యోగులకు మా పార్టీ మా ప్రభుత్వం మా విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ. ఆయన ఆలోచన కేవలం బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని ఎట్లా తెచ్చుకోవాలనే ఆలోచన తప్ప ఈ నిరుద్యోగులకి న్యాయం చేద్దామనే ఆలోచన లేదు. ఏదైతే జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పి చెప్పిండో, ఏమైందన్నా జాబ్ క్యాలెండరు? మేము మా పోస్టులే కదా అన్న, రాసేది మేమే కదా అన్న, రేవంత్ రెడ్డి కాదు కదా అన్న. పొడిగించమంటే పొడిగించడం కూడా పొడిగించకుండా మమ్మల్ని ఈ రోజు ఈ విధంగా అరెస్ట్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టుడు ఎంతవరకు న్యాయం అన్న? మేము చేసిన తప్పు అయినా సీఎం కుర్చీలో కూర్చోబెట్టుడే. ఇక్కడ ఆపిల్ అన్న, ఇక్కడ ఆపిల్లు ఢిల్లీ పోయి కూడా చేసే చేసి మేము చూపెడతామన్నా అన్న. జాబ్ క్యాలెండర్ ఏడుందా అన్న? ఈ ఎన్టీవీ సాక్షిగా రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? జాబ్ క్యాలెండర్ వదిలిందా? ఆల్రెడీ అయిపోయింది, వచ్చిందని చెప్పిండు. ఎటువైంది మరి జాబ్ క్యాలెండర్? ఈరోజు ఒక్క జాబులు లేవు.
మేము పోస్టర్ వేయించమని అడిగితే మేము ఏదో నేరం చేసినట్టు వచ్చి మమ్మల్ని ఇక్కడ ఈ బంధించుడు ఏందన్న, ఏం దొంగల పాలన అన్న, ఇది ఏం పాలన అన్న, ఇది అన్నా ఆయనకి ఆలోచన మా మీద లేదు. ప్రధానంగా మీ డిమాండ్ ఏంటన్నా, మోతీలాల్ అన్న 9 రోజులు నిరాధార దీక్ష అయితే ఆయన గురించి పట్టించుకునేదే లేదు, ఆయన గురించి పట్టించుకునే లేదు. ఇలా బక్క జాన్సన్ అన్న చేశాను ఆయన గురించి లేదు, అశోక్ సార్ చేస్తున్నాడు ఆయన గురించి లేదు. అంటే ఎవరి గురించి ఉండదు ఆయనకి, ఓన్లీ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను తెచ్చుకున్నాడు, ఎమ్మెల్సీలను తెచ్చుకున్నాడు, అదే ఆలోచన ఉన్నది. కానీ మీ వెనకాల బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు కావాలని మీతో ధర్నా చేపిస్తున్నారని కూడా కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నాం అన్న. వాళ్ళు ఎందుకు చేపిస్తారు అన్న మాతో, మేము వాళ్ళు అయితే చేపించేది కాదు, ఇది మాకు కడుపు మంట. ఇది మేము 10 ఏళ్ళు మేము గెలిపించుకునేది ఎందుకు, మాకు ఇన్నేళ్ల నుంచి జాబులు రాలే, ఇప్పుడు అత్తయ్య అని చెప్పి మిమ్మల్ని గెలిపించుకుంటే మమ్మల్ని ఈ విధంగా బద్నాం చేసే ప్రయత్నం కూడా మీరు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇది న్యాయం కాదన్న, మేము ప్రతిరోజు మేము మీ గురించి కష్టపడి ఊళ్ళల్లో తిరిగి చేసినాం, ఇక మమ్మల్ని ఈ విధంగా తీసుకెళ్తున్నారన్న, ఇది అన్యాయం చాలా. మిమ్మల్ని ఎక్కించిన మేము దింపడి కూడా. సో చూసుకోవచ్చు ఏదైతే ఈరోజు టీఎస్పిఎస్సి ముట్టడికి విద్యార్థులు కానీ అటు బీఆర్ఎస్ ఎల్వి నేతలు కానీ ఇట్లా బీజేపీ నుండి కానీ ఇట్లా చాలా మంది నేతలు అయితే ఈరోజు ధర్నాకు చేపడుతున్నారు. సో చూసుకోవచ్చు పోలీసులు అటు ప్రతి ఏదైతే టీఎస్పిఎస్సి చుట్టుపక్కల ఉన్న గల్లీలలో అన్నింటిలో పోలీస్ బలగాలు భారీ ఎత్తున మోహరించడం జరిగింది. సో ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా స్టూడెంట్స్ వచ్చినా ఎవరు వచ్చినా కూడా వాళ్ళని వచ్చిన వాళ్ళని వచ్చినట్టు ఇట్లా అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్న పరిస్థితి చూసుకుంటున్నారు మీరు విజువల్స్లో. సో చూసుకోవచ్చు మీరే.